ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమని కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉషశ్రీ శరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉషశ్రీ శరణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్ని చెరువులకు సాగునీరు అందించుటలో భాగంగా బీటీపీ ప్రాజెక్టు పనులు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. దాదాపు 968.89 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినందుకు కళ్యాణదుర్గం ప్రజల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీటీ ప్రాజెక్టుకు నీరు రావడం కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారన్నారు. అలాగే ఇక నుంచి రైతు ఆత్మహత్యలు ఉండవని, రాబోయే రోజుల్లో సువర్ణయుగం చూస్తామన్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రతి రైతుకి లబ్ధి చేకూరుతుందని రైతులందరూ చాలా సంతోషంగా ఉంటారన్నారు. ఈరోజు బీటీపీ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన మన ముఖ్యమంత్రి గారికి కళ్యాణదుర్గం ప్రజలందరి తరపున మేమందరూ కూడా చాలా నిండు హృదయంతో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ బీటీపీ ప్రాజెక్ట్ అనేది కళ్యాణదుర్గంకి వరప్రదాయని, మళ్ళీ జీవనాడి కూడా. చాలా వలసలు చూసినాము, కరువు కాటకతో కూడిన ఈ నియోజకవర్గంలో చాలా వలసలు చూసినాము. అదేవిధంగా రైతు ఆత్మహత్యలు చూసినాము, రైతులు ఇబ్బంది పడేది చూసినాము, యూత్స్కి నిజంగా జాబ్ లేకుండా చాలా దారుణమైన పరిస్థితి ఈ నియోజకవర్గంలో చూసినాం. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు గ్రహిస్తూ ఈరోజు బీటీపీ ప్రాజెక్ట్ ద్వారా 114 చెరువుకు నీళ్లు, అలాగే 22,323 ఆయకట్టు ఎకర్స్కి ఆ ఆయకట్టు కూడా నీళ్లు తీసుకోవడం ఈరోజే మనకు పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియచేస్తూ, మనము కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ఆయనకి ఎప్పటికి కూడా ఆయనకి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఈ మహోన్నతమైన ప్రాజెక్టుతో పాటు ఆయన అందరికి న్యాయం చేసినారు కాబట్టి మరొకసారి ఆయనకి నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియచేస్తూ, రాబోయే రోజులైతే కళ్యాణదుర్గంలో ఒక సువర్ణ యుగం చూస్తాం. ఎందుకంటే ఎవరైతే మైగ్రేషన్ ద్వారా బయటికి పోయినారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ అవుతారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా యునైటెడ్ అయ్యి ఎక్కడ కూడా ఈ కళ్యాణదుర్గంలో రైతు ఆత్మహత్య అనేది ఇంకా ముందు మనం చూడము కూడా. ఎందుకంటే ఈ బీటీపీ ద్వారా ప్రతి రైతుకు కూడా న్యాయం చేస్తూ, యూత్స్కి న్యాయం చేస్తూ, ప్రజలందరికీ న్యాయం చేస్తూ ఈరోజు ఒక వరప్రదాయనిగా మన బీటీపీ వస్తుంది కాబట్టి నిజంగా సస్యశ్యామలగా కళ్యాణదుర్గం మనం చూడబోతున్నాం. రైతులందరూ కూడా చాలా హ్యాపీగా చూసే రోజులు కూడా దగ్గరకు పడ్డాయని చూసి మరొకసారి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. కళ్యాణదుర్గంలో ఉండే త్రాగునీటికి పీఏబీఆర్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తున్నాం. ఈరోజు మనకి త్రాగునీటి సరఫరా చాలా తక్కువగా ఉంది టౌన్లో. అది కూడా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా ఎక్కువగా మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అని చెప్తూ, ఇక్కడ కూడా టౌన్లో కూడా డ్రింకింగ్ వాటర్కి ఎక్కువ క్వాంటిటీ నీళ్ళు తీసుకొని వస్తున్నాము. అది కూడా త్వరలోనే ఒక జియో కూడా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా డెఫినెట్గా వస్తుంది డ్రింకింగ్ వాటర్ టౌన్కి అని చెప్పడం కూడా జరుగుతాం.